లైఫ్ అంటే ఏంటో ఆ యాక్సిడెంట్ ద్వారా నాకు అర్థమైంది. మంచం మీద పడిపోయిన వ్యక్తి ఎంత కష్టపడతాడో, ఎంత ఇబ్బంది పడతాడో, ఎన్ని మాటలు ఎదుర్కొనాలో, సొంత పని ఏ పని మనం అంటే చేసుకోలేం, ఒకళ్ళు సపోర్ట్ లేని ఎక్కడికి వెళ్ళలేము, ఇవన్నీ చాలా నేను తెలుసుకున్నాను ఆ పరిస్థితుల్లో. ఎన్నో బాధలు పడ్డాను, చనిపోవాలని కూడా డిసైడ్ అయిపోయినా ఆ బాధలు చూడలేక. ఒక బాణాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే, బాణాన్ని ఒక గమ్యస్థానానికి మనం ఏం చేయాలి, ఆ ఒక దాన్ని కొట్టాలి. బాణం తీసుకొని కొట్టాలంటే ముందు బాణాన్ని ఏం చేస్తామంటే ఇలా పట్టుకొని విలువలో పెట్టి ఇట్లా లాగాలి వెనక్కి. అలా లాగిన తర్వాత వదిలితే ఆ బాణం వెళ్ళిద్ది. ఆ వెనక లాగినప్పుడు బాణం అనుకుంటుందంట, అయ్యో నన్ను వెనక లాగేస్తున్నారే, నేను అయిపోతున్నాను, ఏంటి నా పరిస్థితి, నేను ముందుకెళ్ళడానికి కదా నన్ను తయారు చేసింది, మరి నన్ను వెనక్కెందుకు లాగుతున్నారు, ఇలా వెనక లాగితే నా పరిస్థితి ఏంటి, నేను ముందుకెళ్ళాలని చెప్పి అది దిగులు పడిపోయి బాధపడకపోతా ఉంటే ఈ విలుకారుడు ఏం చేస్తాడంటే బాణాన్ని లాగి వదులుతాడు. ఎప్పుడైతే వెనక లాగుతాడో అప్పుడు అది ముందుకు వెళ్ళి దాని యొక్క లక్ష్యాన్ని చేరుకుంటుంది. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో కష్టాలు మనకు ఎదురవుతున్నాయి అంటే, మనం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం అంటే, కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి అంటే, మనం ఒక గొప్ప స్థానానికి వెళ్ళబోతానికి ఇది మొట్టమొదటి మెట్టుగా మనం స్వీకరించాలి. ఆ కష్టాలు ఎదురైనప్పుడు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరించి అందులో కూడా మనం కాన్ఫిడెంట్గా కానీ ముందుకెళ్తే ఆ బాణం వెనక్కి లాగబడి కూడా ఏ విధంగా అయితే ఏమి చేరుతుందో, అదేవిధంగా మనం కూడా కష్టాలు ఎదురైనప్పుడు కూడా మనం స్టాండర్డ్గా నిలబడి ఆ కష్టాన్ని కూడా జయించి ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచించి ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మధైర్యంతో ముందుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క గోల్ని చేరుకుంటారు. వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వాళ్ళు ఫేస్ చేసినటువంటి కష్టాలకు మించి వాళ్ళు అభివృద్ధిని అనేది, ఆ యొక్క సక్సెస్ అనేది సాధిస్తారని నా నమ్మకం. 30 దేశాలు పార్టిసిపేట్ చేస్తే 30 దేశాల నుంచి సెకండ్ ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ వచ్చింది నాకు ఈ బెస్ట్ ఇన్నోవేషన్ కింద. అక్కడ నుంచి రీసెంట్గా నేషనల్ ఇన్నోవేషన్ సొసైటీ అవార్డు అని చెప్పి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ నుంచి కూడా నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. ఇండియా మొత్తం మీద నేషనల్ ఇన్నోవేషన్ సొసైటీ అవార్డు కింద నా ఒక పేరే సెలెక్ట్ అయింది. 3 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. నేను ఈరోజు నా దగ్గర 10 మంది జీవనోపాధి కలుగుతున్నారు, ఇంకా ఇంకొక 50 మందిని నేను అక్కడ పనిచేయడానికి, వాళ్ళ కుటుంబాలు భార్య పిల్లలతో సహా అక్కడే ఉంటున్నారు, వాళ్ళ చదువులు కానీ అన్నిటికీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు.